రావాలి ఎందుకంటే ఆవేళ మాట్లాడలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంత్రి ఉన్నాడు ఇక్కడ నుండి సరే వాళ్ళ సంగతి వదిలేయండి ఇవన్నీ వాళ్ళ వాసు గారు అయిపోయింది. మీరు ప్రస్తావన చేసిన నాయకులు ఇద్దరు ప్రస్తుతం లేరు, వారి సంగతి అయిపోయింది. మనం ఇవాళ రగులుతోంది, ఇష్యూ రగులుతోంది. ఈ రగులుతున్న అంశానికి సంబంధించి బీజేపీ ఏంటి సొల్యూషన్ ఇస్తుంది? పొరపాట్లన్నీ భారతీయ జనతా పార్టీ మీద తోసేస్తారు. చేయండి, నేను మీకు ఇందాక కూడా చెప్పా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ తిరుపతిరావు గారు, నేను చాలా క్లియర్ గా చెప్పా. ఒక్క నిమిషం వినండి, మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం వినండి. నేను చాలా స్పష్టంగా చెప్పా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనే మాట నేను ప్రస్తావించేసా. ఒక మీ మీద ఏమి నింద మోయట్లే, నింద గానీ లేకపోతే ఇంకో ఎలిగేషన్ గానీ మీ మీద మోపట్లా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ అన్యాయం అనేది స్పష్టంగా చెప్పా, అది మీరు కంటిన్యూ చేస్తున్నారు అంతే. కంటిన్యూ కాదు, అసలు సమస్య కాదు అది. ఇప్పుడు క్యాపిటివ్ మైండ్స్ వల్ల లాస్ వచ్చి చేసేస్తున్నది కాదు కదా, దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో ఇది ఒక భాగం. అదే సార్, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అంత చేటు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంత హఠాత్గా? ఎక్కడికి పోతోంది? మీరు తీసుకొస్తాన్న బ్లాక్ మనీ బయట విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ తీసుకున్నారు, అదే కనుక మీరు తీసుకొచ్చుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదా? హఠాత్తుగా తీసుకున్నారా? పివి నరసింహరావు గారి దగ్గర నుండి డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కొనసాగుతున్నారు. 100% డిస్ఇన్వెస్ట్మెంట్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్. మోడీ గారు 100% పెట్టుబడుల ఉపసంహరణ గురించి నేను మాట్లాడుతున్నానండి. క్రమేపీ తగ్గించుకుంటూ రావటం ఒక పద్ధతి, అలవాటు చేయటం. అలా కాకుండా ఏకమొత్తంగా 100% డిస్ఇన్వెస్ట్ చేయటం అనేది సహజంగా ఒక రాష్ట్రానికి ఉపద్రవమే. అది సరే, మీరు మీ పార్టీ స్టాండ్ కాబట్టి మీరు సమర్థించుకోవాలి, దానికి మిమ్మల్ని తప్పట్లేదు. చూస్తే మీరు ఉపద్రవం అంటారు, బట్ అది జాతీయ స్థాయిలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం. రైట్ అండి, ఇది ఆంధ్రప్రదేశ్ కి తగిలింది కాబట్టి ఈ నొప్పి ఆంధ్రప్రదేశ్ కి తెలుస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఉంటుంది అది? అదే కదా అడుగుతున్నది, అందరు ప్రజలు అడుగుతున్నారు అది. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ ఒక్క ప్లాంట్ కోసమనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్నటువంటి, ఐ డూ అగ్రీ సార్, మీరు చెప్తున్న దాంతో పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను తిరుపతిరావు గారు. ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమే, కాకపోతే ఎందుకు ప్రతిసారి ఆంధ్రప్రదేశే మొదటి టార్గెట్ అవుతోంది అనే దానికి మీ దగ్గర సమాధానం ఉండాలి. రెండు, మీరు అన్నారు ఈ ఒక్కటే కారణం కాదు, నష్టాలు రావటం ఒక్కటి మాత్రమే కారణం కాదు, లాభాల్లోనే ఉంది. మరి లాభాలు ఉన్నప్పుడు దాన్ని బెదికించుకోవడానికి కాదు చెప్పేది అండి, 200 కోట్ల లాభం రిజిస్టర్ చేసింది సార్ కిందట. అదే అంటున్నారండి, పాలసీ మ్యాటర్, ప్రజలకు వ్యతిరేకంగా పాలసీ ఏంటండి? పాలసీ అనేది, తిరుపతిరావు గారు ఒక విషయం చెప్పండి, పాలసీ అనేది ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుందా? మీరు ఒక విధానం తీసుకున్నారు, ఆ విధానం ప్రజానుకూలంగా ఉండాలి, కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఎలా ఉంటుంది? వాసు గారు, పాలసీ అనేది ప్రజలకు వ్యతిరేకంగా అంటే ప్రైవేటైజేషన్ పాలసీ వ్యతిరేకమైనట్టయితే ఇవాళ ప్రైమ్9లో మీరు అక్కడ కూర్చోరు, నేను ఇక్కడ మాట్లాడను, దూరదర్శనే ఉండేది. లేకపోయినట్టయితే భారతీయ సిమెంట్ చాలా ఇర్రిలెవెంట్ ఒకటి తీసుకొస్తున్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను తిరుపతిరావు గారు. ఇక్కడ 100% డిస్ఇన్వెస్ట్మెంట్, రాజీవ్ గాంధీ గారు మీ దగ్గరకు వస్తా, 100% డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు, క్రమేపీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారండి. 20% 30% డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారండి. ఇంత 22,000 ఎకరాల ల్యాండ్, అదే పక్కన మొత్తం ఉన్నది 22,000 ఎకరాలు గనక ఉంటే, మనం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి దక్షిణ కొరియా లాంటి దేశాల్లో 250-300 ఎకరాలు చేసుకుంటున్నాం, మిగిలిన దాన్ని పర్పస్ఫుల్గా ఉపయోగించుకుంటూ దాన్ని ఒక పిఎస్యు అండర్టేకింగ్లో ఉంచి దాన్ని అర్బన్ అమ్యూనిటీస్ కోసం ఉపయోగించి రెవెన్యూస్ రైజ్ చేసుకుందాం, ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని సపోర్ట్ చేసుకుందాం అనే ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి? మీరు అందాక నుంచి ఒకటే అంటున్నారు, ఒక పాలసీ తీసుకున్నామని. పాలసీని పివి నరసింహరావు ఆర్థిక, మీరు అన్న మాట వాస్తవమే, పివి నరసింహరావు తీసుకొస్తున్న ఆర్థిక సంస్కరణలు చాలా చోట్ల ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాయి, కానీ దాని అర్థం ఉన్న పిఎస్యుల్ని మూసేసి తాళాలేసి మొత్తంగా దాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పారేయమని కాదు కదండి? ఆ రోజుకి అది సరైందండి, ఇవాళకి ఇది సరైందని మేము ముందుకెళ్తున్నాం, ప్రజలు తీర్పిస్తారు సరైంది కాదని చెప్పడానికి. తిరుపతిరావు గారు చాలా క్లారిటీ, ప్రజలు తీర్పిస్తారు అన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆవేళకి అది సరైంది. సో రాజీవ్ గాంధీ గారు, మీరు ప్రజలు తీర్పిచ్చే వరకు ఆగాలి అనేది తిరుపతిరావు గారి స్టాండ్, మీరేమంటారు సార్? ప్రజలు తీర్పిచ్చే వరకు ఆగాలనేటువంటి ఆయన స్టాండ్ అయితే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ కనపడరు కూడా అని మేము అనుకుంటున్నాం. బట్ ప్రజల తీర్పు ఇంకా రావడానికి ఇంకో 2 ఏళ్ళు టైం పడుతుంది, ఇంకో 2-2.5 ఏళ్ళు. ఈ లోపు మాత్రం మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం సార్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ వాడి. నేను ఓపెన్ చెప్తున్నా, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నాను సార్, విశాఖపట్నం ప్రజల్ని లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని
ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండేటువంటి ఆ రాష్ట్ర పార్టీ ప్రతినిధులు మాట్లాడితే ఖచ్చితంగా మా మనోభావాలను రెచ్చగొట్టే విధానంగానే ఉంది. మేము ఈరోజు చెప్తున్నాం, ఐఎమ్ డేర్ ఎనఫ్, అమ్మమానండి, ఎవడు వస్తాడో ఎవడు కొంటాడో చూస్తాం, ఓపెన్ గానే చెప్తున్నా, రమ్మనండి, మా శవాల మీద పునాదులు నిర్మించండి, మా ప్రధానమంత్రి తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు మీరు చెప్పడం కాదు, మా ప్రధానమంత్రి అమ్ముతారన్నారు కదా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పనండి, మా గొంతు నొక్కద్దు, మా గొంతు నొక్కద్దు, రాగండి, మీరు ఆగండి, మీరు మీరు చెప్పింది నేను విన్నా, నా మాట మీరు వినండి. మీరు అమ్మేయాలి లేదు అంటే అదొక విధానపరమైన నిర్ణయం అని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా మీరు చేయగలరు, మీ దగ్గర అధికారం ఉంది, బట్ మీరు చేసేటటువంటి దారిలో విశాఖపట్నంలో ఆత్మ బలిదానాలు, ప్రాణత్యాగాలు, మా శవాల మీద ప్రైవేటైజేషన్ చేయడానికి కూడా మీరు సిద్ధపడితే టేక్ ఇట్ యాజ్ కన్సిడర్. ఏం చేయాలన్న అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు 5 ఏళ్లకోసారి ప్రజలు కోటి రూపాయలు వస్తాయి, అప్పుడు చూపిస్తారు తెలుగోడి దెబ్బ, ఢిల్లీలో ఉన్న బీజేపీ అబ్బ అని, విశాఖపట్నం దెబ్బ ఏంటో రుచ్చుద్దరు 2.5 ఏళ్ల తర్వాత. ఈ లోపు చూపించండి, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపించండి, ఎట్లా అమ్ముతారు విశాఖపట్నం, ఎట్లా అమ్ముతారు? ఇప్పుడు వినండి, ఇప్పుడు మీరు మాట, ఇప్పుడు మనం అందరం కూడా జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నాం, ఒకటి వ్యక్తిగతమైనటువంటి ఆస్తి తగాదాల కోసం ఎవరు, మనం ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురం కూడా ఇంక్లూడింగ్ వాసుదేవన్ గారు కూడా, మన వ్యక్తిగతమైనటువంటి ఆస్తి తగాదాల కోసం ఎవరు దెబ్బలాడుకోవట్లేదు, ఇక్కడ ప్రజల కోసం దెబ్బలాడుతున్నాం, ప్రజల ఆస్తి కోసం దెబ్బలాడుతున్నాం. కాబట్టి నేనేమన్నా అన్నానంటే అది మిమ్మల్ని వ్యక్తిగతంగా అన్నానట్టు కాదు, మీ ప్రభుత్వాన్ని, మీ యొక్క పార్టీని కూడా. ఎందుకంటే మీ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖపట్నం కోసం అక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గర, గేట్ దగ్గర ఇన్ని రోజుల నుండి ధర్నాలు జరుగుతుంటే ఏ రోజైనా ఒక్క రోజు ఎందుకు రాలేదు సార్? ఎందుకు మీరు వచ్చి కార్మికులతో మీరు ఎందుకు కలవలేదు సార్? ఈ రోజు యాజ్ ముఖ్యమంత్రి కలిశారు, ఈ సోము వీర్రాజు గారు ఎందుకు వచ్చి కలవలేదు? సింగిల్ పాయింట్, స్ట్రైట్ పాయింట్ క్వశ్చన్, 18 వాసుదేవన్ గారు, ఇట్ ఈస్ వెరీ క్లియర్ బీజేపీ వారికి, వాళ్ళందరూ కూడా టోటల్ బీజేపీ ఆంధ్ర రాష్ట్ర శాఖ వారు కూడా స్టీల్ ప్లాంట్ నమ్మేయడానికి వేళ్లే ముందు వీళ్ళు అంగీకారం తెలిపారన్నటువంటి విషయం అర్థం అవుతుంది. లేదు వాళ్ళు అంగీకరించట్లేదు అనుకోండి, రమ్మనండి, వాళ్ళకి ఏం కావాలో అడగమనండి, ఆ దిశగా ఆలోచించమనండి. మై లాస్ట్ పాయింట్ ఒకటి, ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాలుగా ఆంధ్రలు అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయాం, అదే విధంగా అయినప్పటికీ ఖచ్చితంగా ఈ రోజు మా తెలుగు వారు, పక్క రాష్ట్ర సోదరులు అయినటువంటి కేటీఆర్ గారు కానీ, అలాగే పెద్దలు చిరంజీవి రావు గారు, కానీ ఓ రంగం మెగాస్టార్ చిరంజీవి గారికి నా బాల్య నుండి చాలా అభిమాని, ఆ అభిమానం, ఆ గౌరవం ఒకంత ఇప్పుడు ఆయన మీద నాకైతే పెరిగింది. స్టీల్ ప్లాంట్ కోసం ముందుకు వచ్చారు మెగాస్టార్ గారు, ఎలా వచ్చారో మిగతా సినీ స్టార్లు ఎవరైతే ఉన్నారో అందరూ అలాగే రావాలి, విశాఖపట్నం రావాలి, కేంద్రంకి వెళ్ళాలి, అందరం కలిసికట్టుగా నడవాలి, పక్క రాష్ట్రాల సపోర్ట్ అంతా కూడా వచ్చి కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఏదైతే ఒక తెలుగుడి నినాదంగా విశాఖ ఉక్కు ఆందులకు ఉన్నదో దీన్ని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలి, ప్రతి ఒక్కరు చేయుత కూడా దీనికి అవసరం. ఒకసారి మనం జనసేన, శ్రీనివాస్ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. వాసుదేవరావు, రాజీవ్ గాంధీ గారికి అన్నటువంటి చిత్తశుద్ధి అంటే మాటల్లో అంటే వారి పార్టీకి, వారి పార్టీ నాయకుడిగా ఉన్నట్టుగా ఏ కనబడట్లేదు. ఎందుకంటే సార్, మనం ఒకటే కోరుకుంటున్నాం, ఏదైనా చిత్తశుద్ధితో పోరాడి అంటున్నాం. ఎందుకు అంటానంటే ఈ మాట, గతంలో వీరు ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అద్భుతం, అదే మనకి ప్రాణవాయువు అనేటువంటి వ్యక్తులు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోకి వెళ్ళి మొట్టమొదటి మీటింగ్లో ఏం మాట్లాడారో మనకు తెలుసు, మనం బాబు బాబు అని అడగలేము తప్ప అంతకుముందు మనం పోరాడలేమన్నారు. అదేవిధంగా కేంద్రం ఇందాక వెంకటపతి గారు కూడా చెప్పారు, ఢిల్లీలోనేమో ఆ రైతు బిల్లు కావచ్చు, లేదా ఎన్ఆర్సీ కావచ్చు, సీఏ కావచ్చు, ఇటువంటి బిల్లుకేమో ఢిల్లీలో మద్దతు చెప్పడం, పార్లమెంట్లో ఇక్కడికి వచ్చి మేము వ్యతిరేకం అని చెప్పడం, ఇటువంటి ద్వంద్వ వైఖరులు మీరు చేయొద్దు. ఖచ్చితంగా ఏదైనా ఉందంటే ఆ ఉన్న ప్రకారం ఇక్కడ మీరు మొన్న నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే వైజాగ్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏ విధమైనటువంటి నినాదాలు ఇచ్చారో, ఏ విధంగా తిరగబడ్డారో మనమంతా చూసాం, అంటే మీ కపట నాటకాలు అన్నీ చూసారు. మేము అంటుంది ఎప్పటికైనా ప్రజలను మోసం చేయొద్దు. ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటల్లో ఈతే పోటీలు, గతంలో ప్రత్యేక హోదా గురించి అవసరం వస్తే మా ఎంపీలతో రాజీనామాలు చేస్తానని చెప్తామని చెప్పిన మాటలు, ఈ మాటలు, ఈ పోరాటాలు కేంద్రంలో చేయండి.